జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో ఎల్లోరా న్యాచురల్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ధర్మాజీగూడెం గ్రామానికి చెందిన కర్రీ సాయిబాబు పొలంలో రైతు ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు చుట్టుపక్కల గ్రామాల రైతులు సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత ప్రాంతీయ మేనేజర్ దేవదాస్ షిండే మాట్లాడుతూ, ఎల్లోరా సీట్ మిరపతేజ 505 సీడ్స్ వాడటం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చునని అన్నారు. ఈ మిరప ఎక్కువ వైరస్ తెగుళ్లను తట్టుకుంటుందని, ఈ మిరప పంటను వేసిన ప్రతి రైతులు లాభాలు చూస్తారని ఆయన అన్నారు. రైతులకు మిరప పంట ఎలా సాగు చేయాలో వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జాకిర్ బాషా, రామకృష్ణ హరిత, ఆగ్రోస్ గుంటూర్, శ్రీ ఎండి నాయుడు రైతులు తదితరులు పాల్గొన్నారు. వేరే వేరే దీంట్లో సంపాదించి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళు ఫార్మర్ కమ్యూనిటీ వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఇది కూడా చేయాలని ఉద్దేశం చేస్తున్నారు. కానీ బిగ్గెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ పరిచయం కాదు, మిల్లీ క్రాప్ లో టాప్ లో ఉంది, టాప్ రేంజ్. తర్వాత రెండో ప్లేస్ లో వచ్చి చిల్లులో ఉంది, మూడో ప్లేస్ లో వచ్చేసి బెండ మీద ఉంది, టాప్ లో ఉంది అనమాట. 17 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాము మేము. మొత్తం R&D బేస్ మీద, అంటే సైంటిస్ట్ అంటే మొత్తం సైంటిస్ట్ బ్రీడర్ సైంటిస్ట్ల మీదనే పనిచేస్తుంది మొత్తం కంపెనీ. రీసెర్చ్ మీద అంటే రీసెర్చ్ చేసిన తర్వాతనే బయటకు వస్తుంది. తర్వాత దాని తర్వాత వైరస్ టాల్ అంటే వైరస్ రాకుండా కూడా దాని మీద ప్రయోగాలు చేసుకుంటూ చిన్నగా ఒకటికి ఒకటి హీల్డింగ్ హై హీలింగ్ వచ్చేటట్టు, అంటే మనము చిల్లో ఇప్పుడు ఉంది కదా గ్యాప్ లేకుండా హై అంటే ఎక్కువ ఎగుమతి రావడానికి ప్రయత్నిస్తున్నారట కంపెనీ. ఆ విధంగా మనం 17 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరమే కొత్తగా ఇక్కడ ఎంటర్ అయ్యాము గుంటూరులో. లాస్ట్ ఇయర్ నుంచి మా సార్ ద్వారా హరిత ఆగ్రో మనకు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడల్లా ఈ చిల్లి రావడానికి కూడా కారణం ఆయననే సార్. ఈ ఫార్మర్కి ఇచ్చారు ఆయన ఎవరు రంగరాజు గారు అంటే ఆయన ద్వారా ఈయనకు వచ్చినట్టుంది. మీరేనా ఇట్లా ఇంత దూరం మీ దగ్గరకు వచ్చింది అనమాట. ఇది ఒక మంచి కంపెనీ, ఒక 10 కంపెనీలో ఒక మంచి కంపెనీ అన్నమాట. ఇది దగ్గర 2008 నుంచి స్టార్ట్ అయింది కంపెనీ, 12 సంవత్సరాలు అయింది. మీరు శ్రద్ధ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు మంచి బాగానే ఉంది. మామూలుగానే ఈ పై పోటీ చేసుకుంటా, ముందు వేసుకుంటా చేసాం. 10 కూడా గట్టిగా కొట్టాము, అయితే తెగులు రాలేదండి మెయిన్. ఈ భూమికి ఈ ఏరియాకి పంట బాగానే ఉంది, బాగుంటది. అన్నిట్ల మీద ఇది బెస్ట్? ఏం సీడ్ అండి ఇది? ఎల్లోరా సీడ్. ఎన్ని రోజులు టైం పట్టింది? ఎల్లోరా తేజ. అదే ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? 5 నెలలు. బాగుంటది అంటారు పంట ఈ ఏరియాలో వేసుకుంటే? ఏరియాలో బాగానే ఉంటుంది. ఇప్పుడు మామూలు పంటకేను దీనికి తేడా చెప్పండి. దీనికంటే మామూలు పంట అంటే చెట్టు పెరిగేవి కాదు, కొరసుకు ఉండేది. చెట్టు పెరిగింది, చిక్కగానే కాసింది, కాయ కూడా సైజ్ వచ్చింది. దిగుబడి ఎలాగ వస్తుంది అంటారు? ఏమనండి, మేము పాతి ముప్పై లోపల ఎకరాకి. మామూలుది అయితే ఎలాగ ఉంటుంది? మామూలుది అయినా అంటే 20 లోపుగా వస్తుంది అండి. మీకు ఎరువులు ఎలాగ మీరు దీనికి? ఎరువులు అంటే మామూలుగానండి 20, 20, 28, 28, 28, 14, 35 అన్ని వేసాం. 10, 26 అన్నం పిండి కూడా వేసాం. ఇక మీదట ఇదే పంట పెడతారా మీరు ఈ ఏరియాలో? మీకు నమ్మకం ఉంది అంతేగా. జనంసాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.